నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే జగన్ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మార్చి 16 నుంచి ఆయన ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు ఇరుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించి. ఈ ప్రచారం అది ఎలా ఉండబోతుంది అంటారంటే, ఇప్పుడు వరకు సిద్ధం సభలను చూసాము, అప్పటి నుంచి ఎలా ఉంటుంది అది? అంటే యాక్చువల్గా ప్రచారం మొదలైపోయింది, సిద్ధం సభలు ప్రచారమే. అది ప్రచారము అని పేరు కాకపోయినా అవి వైసీపీ ప్రచార సభల కిందే లెక్క. అవి పెద్ద సభలు, ఇది వేరేగా ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే ఇవి నియోజకవర్గాల వారీగా వస్తాయి, ఇక మీదటి సభలన్నీ కూడా. ఇప్పుడు ఆయన లాస్ట్ టైం లాగే 16వ తేదీ ఇడుపులపాయలో తండ్రికి నివాళులు అర్పించి అక్కడ తన జాబితాను ప్రకటిస్తారు అనేది మనకు వస్తున్న వార్తలు. గతంలో కూడా అలాగే ప్రకటించారు. లిస్ట్ అంటే ఎవరైతే ఊరికే మనకి ప్రాబబిలిటీసే ఉన్నాయి నియోజకవర్గాల్లో. ఇప్పుడు ఈయన ఫలానా ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జి, ఫలానా ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జి, ఈయనకు టికెట్ వస్తుంది, ఈయనకు టికెట్ రాదు అనేదే కదా ప్రాబబిలిటీ. ఈ ప్రాబబిలిటీస్ అన్నిటికీ తెరవేస్తూ ఆయన ఈ నియోజకవర్గంలో ఈయన అభ్యర్థి అని బహుశా కొంతమంది అభ్యర్థులను కూడా లాస్ట్ టైం లాగే పక్కన పెట్టుకొని ఆయన చెప్తారేమో, మనకు తెలియదు. లాస్ట్ టైం కూడా ధర్మాన గారిని, వీళ్ళని, మా నందిగాం సురేష్ గారిని పక్కన పెట్టుకుని తన లిస్టును ప్రకటించారు. ఇప్పుడు కూడా అలాగే ఉండొచ్చు. అక్కడి నుంచి నేరుగా ఇచ్చాపురం వెళ్ళి అక్కడ ఒక సభ నిర్వహించి అక్కడి నుంచి విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్, అంటే రోజుకు 3 సభల చొప్పున ఆయన ప్లాన్ చేసినట్టున్నారు. ఈ సభల్లో ఆయన ఏం చెప్తారో మనకు తెలుసు. ఈ సభలో సిద్ధం సభల్లో చెప్పిందే ప్రచార సభల్లో కూడా చెప్తారు. అయితే ఈసారి ఏమిటి తేడా ఏముంటుందంటే, దాదాపుగా అంటే ఇచ్చాపురంలో వాళ్ళ అభ్యర్థి ఎవరు ఆయన్ని పక్కన నిలబెట్టుకుని ఈయనకి మీరు ఓటు వేయండి, ఈయనకి మీరు ఓటు వేసి గెలిపించండి అని కొత్తగా ఇప్పుడు అభ్యర్థిని పక్కన పెట్టుకుని సభ నిర్వహించబోతారు అనుకుంటాను. అంటే అదే జరుగుతుంది, 16వ తేదీ అభ్యర్థుల ప్రకటన ఉంటే అదే జరగబోతుంది. ఇప్పుడు ఆయన ఏమిటంటే, ఆయన ముందున్న అత్యంత కీలకమైన వైసీపీ ఎజెండా, జగన్ గారి ఎజెండా ఏమిటంటే, ఆయన వైసీపీ రాకపోతే, మొన్న చెప్పాడు కదా సిద్ధం సభలో, మీ అన్న రాకపోతే ఏం జరుగుతుందో పిల్లలకు చెప్పండి, మీ అన్న రాకపోతే ఏం జరుగుతుందో మీ ఇంట్లో వాళ్ళకి ఓటర్లకు చెప్పండి అన్నట్టుగా చెప్పారు కదా. ఆయన ఏం చెప్తారంటే, నేను రాకపోతే మీకు ఇప్పుడు వస్తున్న పథకాలన్నీ కూడా మళ్ళీ కొనసాగుతాయి అనడానికి ఎలాంటి గ్యారంటీ లేదు. కాబట్టి మీరు ఈరోజు లబ్ధి పొందుతున్న అన్ని పథకాలను వచ్చే 5 ఏళ్ళు కూడా తీసుకోవాలి అనుకుంటే నేను మళ్ళీ రావాలి, నన్ను మీరు మళ్ళీ గెలిపించాలి అని ఆయన చెప్తున్నారు. దానికి తోడు ఆయన తన అమ్మ ఒడి, చేయూత, రైతు భరోసా ఇలాంటి అన్ని పథకాల గురించి ఆయన చెబుతూ మళ్ళీ ఏం చెప్తున్నారంటే, ఏదైనా మీరు నన్ను గెలిపించకపోతే ఒకవేళ తెలుగుదేశం అంటూ వస్తే ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు ఆయన. తెలుగుదేశం అంటూ వస్తే ఈ పథకాలన్నీ ఉండవు, రద్దయిపోతాయి. 1, 2, జన్మభూమి కమిటీల పేరుతో మళ్ళీ తెలుగుదేశము పెత్తనము గ్రామాల్లో మొదలై, ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, గ్రామాల్లో వైసీపీ నాయకులు కేడర్ ఉన్నప్పటికీ అదొక వైసీపీలో గ్రామస్థాయిలో అసంతృప్తి కూడా ఉంది, అది నిజమే. కానీ ఈయన చేసింది ఏమిటంటే, మధ్యలో ఎవరూ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఎంపిక కానీ లబ్ధిదారులకు ఇచ్చే డబ్బులు కానీ ఎవరి ప్రమేయమీ లేకుండా నేరుగా వాళ్లకు చేరేలా చేశారు. కాబట్టి గ్రామాల్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు వైసీపీ నాయకుల కనుసన్నల్లో ఉంటూ వాళ్ళ పెత్తనాన్ని భరిస్తూ వాళ్ళకు రోజు సలాం కొడుతూ ఉండాల్సిన అవసరం లేదు. గతంలో చంద్రబాబు గారు చేసిన పొరపాటు, తప్పు, వైఫల్యం ఏమిటంటే, ఆయన 10 ఏళ్ళు అధికారంలో లేకపోయేసరికి సరే తెలుగుదేశం కార్యకర్తల్ని, తెలుగుదేశం నాయకుల్ని గ్రామస్థాయిలో ఎంతో కొంత పెత్తనము ఇచ్చి వాళ్ళని కొంచెం స్ట్రెంగ్థన్ చేద్దాము, వీళ్ళంతా కూడా రేపు మనకు పార్టీకి బలంగా ఉంటారు అని నమ్మారు ఆయన. అయితే అది ఆచరణలో ఏమైపోయిందంటే, జన్మభూమి కమిటీల పేరుతో వాళ్ళు విపరీతంగా పెత్తనము, అవినీతికి పాల్పడడం మొదలుపెట్టారు. గ్రామాల్లో ఉన్న సామాన్య ప్రజలు వాళ్ళని భరించలేని స్థాయి వరకు తెచ్చారు వాళ్ళు. అబ్బా, టీడీపీని ఈసారి వదిలించుకోకపోతే మళ్ళీ వీళ్ళ మొహాలు చూడాలి రోజు మనము, మళ్ళీ వీళ్ళు ఇళ్ళ చుట్టూ తిరగాలి, వీళ్ళకి దండం పెట్టాలి, వీళ్ళు మనల్ని ఈ కమిటీల్లో వీళ్ళంతా డిసైడ్ చేస్తేనే మనం మనకు పథకాలకు మనం అర్హులవుతాము అని భయం పట్టుకుంది జనానికి. ఈ భయం వల్ల ఏం చేశారంటే, గ్రామాల్లో టీడీపీకి యాంటీ ఓటింగ్ జరగడానికి జన్మభూమి కమిటీలు కూడా ప్రధాన కారణం. టీడీపీ నిజాన్ని, టీడీపీ నేను చంద్రబాబు అది చేశాను, ఇది చేశాను, ఏమేమో చేశాను, చంద్రన్న పసుపు కుంకుమ ఇచ్చాను, ఇవన్నీ ఇచ్చినా కూడా జనం నన్ను ఎందుకు ఓడిచ్చారు అని అడిగాడు ఆయన. జనం మిమ్మల్ని ఎందుకు ఓడిచ్చారంటే, గ్రామస్థాయిలో ఈ పెత్తనాన్ని భరించలేక ఓడించడం కూడా ఒక కారణం.
ఇప్పుడు ఏమిటంటే ఈ 5 ఏళ్ళు ఈ వైసీపీ గ్రామస్థాయి కమిటీల పేరుతో ఏమి పెత్తనాలు లేవు. దానికి బదులుగా వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. వాలంటీర్ వ్యవస్థని టీడీపీ కానీ జనసేన కానీ ఎంత విమర్శించినా, ఎంత రకరకాలుగా విమర్శించారు, ఏదో రాళ్ళేస్తారు ఆడవాళ్ళకని, లేకపోతే వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, ఇవన్నీ చాలా చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు నాకు, ఢిల్లీ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది, 1000 మంది ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని చెప్పారు. అయితే గ్రామస్థాయిలో ఉన్న జనం ఏమిటంటే వీళ్ళ విమర్శలు పెద్ద పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు అంటే వాళ్ళకి గతంలో ఏదైనా పని పడితే ఏమయ్యేదంటే, ఇది పల్లెల్లో ఉన్న వాళ్ళకి తెలుసు, పట్టణాల్లో ఉన్న వాళ్ళకి దీని పెద్ద ఇంపాక్ట్ తెలియదు. పల్లెల్లో ఏమిటంటే గతంలో ఏదైనా పని పడితే వాళ్ళు ఏదన్నా మండల కేంద్రానికి పరుగులు తీయాల్సి వచ్చేది. ఆ మండల కేంద్రంలో ఉన్న అధికారులు ఎవరెవరు సెలవు మీద ఉంటే మళ్ళీ తిరగాల, ఆడ తిరిగితే పనులు అంత సులభంగా జరగవు. వీళ్ళకేమో గ్రామాల్లో వీళ్ళకి అధికారులతో ఎలా డీల్ చేయాలో తెలియదు. దీనికి అవినీతి, వీళ్ళకి ఇవన్నీ రకరకాల సమస్యలు ఉండేటివి. అంటే వాళ్ళకి ఏదైనా ఒక చిన్న పని కావాలంటే కూడా, ఒకటి తమకున్న పని మానుకొని మండల కేంద్రానికి పరుగు తీయాలి. మండల కేంద్రంలో పనులు జరగడం అంత సులభం కాదు. వాళ్ళు గ్రామాల్లో చదువు రాని వాళ్ళు, నా అరకుర ఆదాయం ఉన్నవాళ్ళు ఆ పనులు చేసుకోలేని ఒక విచిత్రమైన పరిస్థితి ఉండేది. వాలంటీర్ వ్యవస్థ వచ్చినాక ఏం జరిగిందంటే వాళ్ళకి సులభంగా రోజు కనపడుతున్నాడు మనిషి. వాళ్ళకి వాళ్ళ పని ఉంటే తాము తమ పని ఎవరి ద్వారా జరుగుతుందో ఆ మనిషి తమ ఊర్లోనే కనపడుతున్నాడు. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏమైందంటే వీళ్ళు ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఏదైనా పని పడితే సానుకూలత ఏర్పడింది. ఏదైనా ఒక సర్టిఫికెట్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా వాళ్ళకి ఇంత మునుపట్లాగా రిస్క్ లేదు. రిస్క్ లేకపోవడంతో పాటు కరోనా అనే ఒక క్రైసిస్ సంక్షోభం ముంచుకొచ్చినప్పుడు వాలంటీర్ వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. అంటే వాళ్ళు ఇన్ టైంలో రెస్పాండ్ కావడము, వీళ్ళకి ఎవరైనా కరోనా బారిన పడితే వాళ్ళని ఐసోలేషన్లో తీసుకుపోయి ఉంచడము, కరోనాకు సంబంధించిన ఏవైనా వాళ్ళని టీకాలు ఇవన్నీ వాళ్ళకి ఫోన్లు చేసి మరీ ఇవ్వడము, ఇవన్నీ సర్వీస్ నడిచింది. వీటన్నిటి వల్ల ఏమిటంటే ఇప్పుడు గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎందుకు భయపడుతున్నారంటే, ఒకటి తెలుగుదేశం వస్తే జన్మభూమి కమిటీలు మళ్ళీ వస్తాయి అంటే వాళ్ళు అదురుకుంటున్నారు. అఫ్కోర్స్ తెలుగుదేశము మద్దతుదారులు కూడా ఉండొచ్చు, కానీ చాలామంది మెజారిటీ ప్రజలు జన్మభూమి కమిటీలు లాంటివి మళ్ళీ వస్తే వారికి సుముఖంగా లేరు. 2, వాలంటీర్ వ్యవస్థ ఎక్కడికి పోదు, అది ఉంటుంది అని చంద్రబాబే స్వయంగా చెప్పాల్సి వచ్చింది. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉందనేది ఆయన కూడా కనుక్కున్నాడు. అందుకని ఆయన ఏమంటున్నాడు, వాలంటీర్లు మీ ఉద్యోగాలు ఏమీ పోవు, మీరు సక్రమంగా అంటే ఏదో ఒక పార్టీకి తొత్తుల్లాగా పనిచేస్తే మీ మీద చర్యలు ఉంటాయి, కానీ మీరు మామూలుగా మీ డ్యూటీలు మీరు చేస్తే మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు అన్నట్టుగా మాడుతున్నాడు. అంటే ఆయన చెప్పినప్పటికీ లోపల వీళ్ళకి భయం ఉంది. జగన్ గారు ఏమి పదే జన్మభూమి కమిటీలు అని ఎందుకు అంటున్నారంటే, భయపెడుతున్నారంటే, జనంలో జన్మభూమి కమిటీలు మళ్ళీ వస్తాయి అంటే తెలుగుదేశానికి ఓటేయరు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారు అంటే తెలుగుదేశానికి ఓటేయడానికి ఆలోచిస్తారు. ఈ 2 వాళ్ళకి రోజువారీ ఎదురయ్యే సమస్యలు. ఇక మీరు చెప్పే రోడ్లు ఇంకోటి అనేటివి, అవి గ్రామీణ ప్రజల సమస్యలు కాదు, అర్బన్ సమస్యలు అవి. కాబట్టి గ్రామీణ ప్రజలకి వాళ్ళు రోజు తెల్లారులేస్తే ఉన్న సమస్యలు ఇవి. కాబట్టి జగన్ గారు పర్టికులర్గా ఫోకస్ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటంటే, ఆయన తన ఓటర్లు ఎవరో వాళ్ళని సమీకృతం చేసుకునే దిశగా ఉన్నాడు. తన పథకాలన్నీ కూడా నేను రాకపోతే పోతాయి, నేను రాకపోతే చంద్రబాబు ఇవ్వడు, జాగ్రత్త అని చెప్తున్నాడు ఆయన. సార్, మేనిఫెస్టో ఏదైనా ఈ ప్రచార సభల్లో చెప్పే అవకాశం, ప్రకటించే అవకాశం ఉందంటారా? అంటే ఆయన మేనిఫెస్టో ఎలా ఉంటుందో మనకేమి పెద్దగా ఊహాగానాలు అవసరం లేదు. 1, 2, తెలుగుదేశం కూడా కొంతమేరకు స్పష్టంగా ఉంది. వాళ్ళు ఏవో 6 పథకాలని అవన్నీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఏమన్నా దాన్ని పెంచి మేనిఫెస్టో ప్రకటిస్తారా అని ఆయన వెయిట్ చేసే వరకు ఉంటాడా, తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చే వరకు ఉంటాడా, లేదా తెలుగుదేశం మేనిఫెస్టోతో మనకేం సంబంధము, మన మేనిఫెస్టో మనం ప్రకటించేస్తాము అని ఈ ప్రచార సభల్లో ఎక్కడో ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారనేది తెలియదు. అయితే ఆయన మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో అదేం పెద్ద ఊహాగానాలు ఏమి అక్కర్లేదు. ఆయన 1, పెన్షన్ పెంచబోతున్నాడు, అదే ఇంపార్టెంట్. అది 5000 వరకు ఇస్తూ వెళతాను అని చెప్పే అవకాశం ఉంది. గతంలో 3000 వరకు ఇస్తూ వెళతాను అన్నాడు కదా,
నెక్స్ట్ 5,000 వరకు ఎన్హాన్స్ చేస్తాను నేను వస్తే అనే అవకాశం ఉంది. ఇక రైతు భరోసా తన పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలన్నీ యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగుతాయి, వీటిలో ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు. ఈ లబ్ధిదారులు వీళ్ళందరికీ ఇంకా మేము అదనంగా అర్హులు ఎవరు ఉంటారో వాళ్ళనందరినీ లబ్ధిదారులుగా చేరుస్తానని చెప్పే అవకాశం ఉంది. ఇవన్నీ కాకుండా తెలుగుదేశానికి షాకింగ్గా ఏదో ఆయన ప్రకటించబోతున్నాడు. అది ఏమిటంటే, ఒకటి రైతుల రుణాలన్నీ రద్దు అనైనా ఉంటుంది, డ్వాక్రా రుణాలు రద్దయినా ఉంటుంది. ఇలా గ్రామీణ ఓటర్లు తన బలమైన ఆయన గుర్తించాడు కాబట్టి గ్రామీణ ఓటర్లు మహిళలు వీళ్ళంతా కూడా ఎంత చెప్పినా తెలుగుదేశం వాళ్ళు ఎన్ని అభివృద్ధి విధ్వంసము ఎన్ని చెప్పినా అవన్నీ పెద్ద పట్టించుకోకుండా వైసీపీ వైపు ఉండే అవకాశం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళకు సంబంధించి, మహిళలు రైతులు వీళ్ళకి సంబంధించి ఒక షాకింగ్ పథకం ఏదో ఆయన ప్రకటించబోతున్నాడు. అది ఏమిటనేది మనం జస్ట్ చేయాల్సిందంటే ఈ రుణాలు రద్దు ఇలాంటిదే ఎంత మేరకు రద్దు అనేది ఒకటి ప్రకటించబోతున్నాడు. అది కాకుండా ఇంకొక ఆయన మనం ఊహించే ఒక పథకం ఏమిటంటే బీజేపీ అలయన్స్ వల్ల మైనారిటీలు ఈరోజు దూరం అవుతున్నారు. ఎవరికి? టీడీపీ వాళ్ళకి. గతంలో వైసీపీ బీజేపీకి అనుకూలంగా ఉంది కాబట్టి కొంత అసహనంగా ఉన్నటువంటి మైనారిటీలు వైసీపీకి వ్యతిరేకంగా ఈసారి ఓటు వేయాలి అనుకున్న మైనారిటీలు ఎప్పుడైతే చంద్రబాబు వెళ్ళి నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకొని వచ్చాడో దాంతో వీళ్ళు కొంత కలవరానికి గురయ్యారు. తెలుగుదేశం పూర్తిగా పొత్తులోకి వెళ్ళిపోయింది అని. ఒకటి, రెండు, బీజేపీ వాళ్ళు వాళ్ళకున్న నార్త్ ఇండియాలో ఉన్న ఓటర్లు లేదా వాళ్ళ ఎజెండా వాళ్ళకున్న ఎన్నికల ఎజెండానే హిందుత్వ అనేది కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేపు వాళ్ళ ఆలయ నిర్మాణంతో మొదలుకొని పౌరసత్వ చట్టం మొదలుకొని అన్నీ రకరకాలుగా హిందుత్వ అనుకూలంగా ఉంటూ ముస్లింలను తీవ్రంగా వ్యతిరేకించే ఏదో ఒక మాట ఎవరో ఒకరు అంటారు, మోదీ గారు అంటారో అమిత్ షా గారు అంటారో లేదా వాళ్ళ నాయకులు అంటారో ఏదో ఒకటి జరుగుతుంది. ముస్లింలకు ఒక రకమైన అభద్రతా భావాన్ని బీజేపీ క్రియేట్ తెలిసో తెలియక క్రియేట్ చేయబోతూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ముస్లింలు వైసీపీ వైపు సాలిడ్గా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు కోరి తెచ్చుకున్న నష్టం ఇది. ఇప్పుడు ఏమిటంటే జగన్ గారు తనకున్న పథకాలన్నీ మేనిఫెస్టోలు ఎన్హాన్స్ చేస్తూ ప్రకటిస్తూనే మైనారిటీలకు సంబంధించి ఏదో కీలకమైన ప్రకటన ఆయన చేయబోతున్నారు. అంటే పూర్తిగా తన వైపు వచ్చేలా అది మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక మొత్తం మీద ఏమిటంటే ఈ పొత్తు, ఇది వీళ్ళు జనసేన కానీ బీజేపీ కానీ చంద్రబాబు కానీ ఈ పొత్తు వల్ల వాళ్ళందరూ తనను వైసీపీ అంటే విపరీతంగా భయపడుతున్నారని, వైసీపీ పేదల పట్ల ఉండడం వల్లే వీళ్ళ భయానికి కారణమని, వీళ్ళదంతా పెత్తందారుల ప్రభుత్వం అని, తనది పేదల ప్రభుత్వం అని ఈ గీత గీసి ఆయన రేపు ప్రచారం చేయబోతున్నారు. ఓవరాల్గా నోటిఫికేషన్ రాకపోయినా అన్నీ మొదలైపోయినాయి ఆల్మోస్ట్. ఇంకా మేనిఫెస్టోలు కూడా పోటా పోటీగా ఏదో సిద్ధం మొదలైంది, ఇప్పుడు యుద్ధం మొదలవుతుంది అంతే. ఇంకా ఒక కౌంటర్ కౌంటర్గా ఎలాగ మేనిఫెస్టోలు వస్తాయో కూడా చూడాలి ఒకరికొకరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా.